Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gannavaramlo malli Vamsi versus Yarlagadda Jagan ika telchestara? Gannavaram YCP lo vibhedalu continue avutunayi. Andaru kalisi pani chesukovalani party adhinayakatvam cheppina ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారింది. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వంశీకి ఏ విధంగానూ సహకరించేది లేదని యార్లగడ్డ రామచంద్రరావు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. కానీ పార్టీ అధినాయకత్వం గన్నవరం నుంచి వచ్చే ఎన్నికలలో వలబనేనే వంశీ వైసీపీ అభ్యర్థిగా ఉంటారని దాదాపుగా తేల్చి చెప్పింది. అయినా ఈ రెండు వర్గాలు మాత్రం ససేమేర అంటున్నాయి. కొంతకాలంగా వంశీ రాజకీయంగా కొంత మౌనం పాటిస్తున్నారు. గతంలోనే సీఎం జగన్ స్వయంగా వంశీ వెంకటరావు మధ్య సఖ్యతగా ఉండాలనే సంకేతమిస్తూ అందరి సమక్షంలోనే ఇద్దరి చేతులు కలిపేలా స్వయంగా చొరవ తీసుకున్నారు. కానీ ఇప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా గన్నవరంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రబల వేడుకల ఊరేగింపులో వివాదం చోటు చేసుకుంది. వలబనేని వంశీ కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ వర్సెస్ వెంకటరావు వర్గీయులు ఘర్షణకు దిగారు. తమపైన యార్లగడ వెంకటరావు వర్గీయులే దాడికి ప్రయత్నించారంటూ వంశీ వర్గం ఆరోపిస్తోంది. తమను రెచ్చగొట్టి గొడవకు దిగారంటూ యార్లగడ్డ మద్దతుదారులు చెబుతున్నారు. వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి ఈ రెండు వర్గాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లా పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మరి రాజశేఖర్ సైతం వీరితో మంతనాలు జరిపారు. వంశీ సహకరించాలని వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంశీ ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ వంశీకి సహకారం అందించేందుకు ముందుకు రావడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ తమపైన అక్రమంగా కేసులు పెట్టి వేధించారని ఇప్పుడు సహకారం అందించలేమని చెబుతున్నారు. అటు టీడీపీ గన్నవరంపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కృష్ణా జిల్లాలో గన్నవరం గుడివాడ నియోజకవర్గాలలో ఈసారి వంశీ కొడాలి నాని ఇద్దరిని ఓడించాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. అయితే గన్నవరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీకి సమస్యగా మారుతున్నాయి. దీనిని టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించిన ముఖ్యమంత్రి గన్నవరంపైన సీఎం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారుతోంది.